हाई व्यूअर्स वेलकम टू मई चैनल मुझे किंदना सब्सक्राइब एंड प्रेस पक्ने बेल आइकॉन क्लिक चेयंडी नेनु वच्चेसी ई रोज़ मीकु गुलाबी पूलु एला तयारु चेसुकोवालो चूपिस्तानंडी इवि वच्चेसी चिन्न पिल्ललु बागा इष्टंगा तिंटारु बागा करकरलाडुतू उंटायि अन्नमाट इवि ओन्ली 3 इंग्रीडियंट्स उंटे चालू मन इंट्लो इवि ईजीगा चेसुकोवच्चु सो दीनिकि कावाल्सिन पदार्थालु एला तयारु चेसुकोवालो चूपिस्तानु इप्पुडु दीनिकि कावाल्सिन पदार्थालु वच्चेसी नेनु वच्चेसी मीकु हाफ केजी मैदा पिंडी तीसुकुन्नानंडि हाफ केजी मैदा पिंडी की 1 कप शुगर तीसुकुन्नानु आर् ग्लास 1 ग्लास शुगर तीसुकुन्नानु बिय्य पिंडि वच्चेसि मनं काफी तागतां कदा अंत बिय्य पिंडि आ ग्लास अंत बिय्य पिंडि वाटर मनकु वाटर कलुपुकोवडानिकि नेक्स्ट वच्चेसि कलर कलर ऑप्शनल अन्नमाट उंटे याड् चेसुकोवच्चु लेकपोते अवसरं लेदु फस्ट मैदा पिंडिलोकि कलर याड् चेसानु अन्नमाट कलर ఆ షుగరు బియ్య పిండి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది వచ్చేసి కలిపేటప్పుడు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ దీంట్లోకి మీకు ఇంకా కొంచెం ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలాచి బాగా నున్నగా పౌడర్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి నెక్స్ట్ వచ్చేసి ఇలా అచ్చు కావాలండి గులాబీ పూలు చేసుకోవాలనుకుంటే ఇది బయట దొరుకుతుంది మీరు తీసుకొచ్చుకోవచ్చు అన్నమాట సో ఇలాగా బాగా కలుపుకోవాలి యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు యాలకులు అంటే ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక 2 ఆర్ అంతే దీనికి షుగర్ కూడా అంతే మనకు ఎక్కువ యూస్ అవ్వదన్నమాట ఎందుకంటే ఇది స్వీట్ గా ఉంటే తినబుద్ధి కాదు సో మనకు లైట్ స్వీట్నెస్ ఉంటుందన్నమాట ఈ మన గులాబీ పూలు అనేది సో నేను చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి సో ఇది వచ్చేసి మనకు ఉంటలు ఉంటలు లేకకుండా కలుపుకోవాలండి ఉంటలు ఉంటే మనకు అది రావన్నమాట గులాబీ పూలు అనేది బ్యాటర్ వచ్చేసి సో ఇ నేను చూపించిన విధంగా ఉండాలి ఈ బ్యాటర్ ఉంటలు ఉంటలు లేకకుండా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాటర్ మనం కలుపుకున్న తర్వాత మనకు అచ్చు ఉంటుంది కదా అచ్చు ఎంత సైజులో ఉంటుందో అంత సైజు అంటే చిన్నది గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి కొంచెం కొంచెంగా బ్యాటర్ పోసుకొని ఆ అచ్చు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అలాగా నేను చూపిస్తున్నాను కదా సో అలాగా కొంచెం కొంచెంగా గిన్నె తీసుకొని నేను వచ్చేసి చిన్న గిన్నె తీసుకున్నాను సో ఆ అచ్చు వచ్చేసి అలాగా బ్యాటర్లో డిప్ చేసి ముంచి ఆయిల్లో పెట్టాలన్నమాట ఆయిల్లో పెట్టేస్తే అది ఆయిల్లో కొంచెం ఆయిల్లో బాగా మరిగిన తర్వాత ఆ బ్యాటర్ అంతా విడిపోతుంది ఆయిల్లోకి కొంచెం విడిపోలేదు అంటే ఫస్ట్లో స్టార్ట్ అది బాగా అచ్చు కాలాలన్నమాట అచ్చు కాలలేదనుకుంటే మనం బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేస్తే ఆ బ్యాటర్ అంతా ఆయిల్కి అతుక్కుంటుంది సో మీరు ఆయిల్ ఇది డీప్ ఫ్రై చేసుకుంటా అంటారు కదా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా అచ్చును కూడా అట్ ఏ టైం రెండింటిని ఫ్రై అది హీట్ కావనివ్వండి సో మీకు ఒకవేళ అది రాకపోతే గిన అలాగ చాకు తీసుకొని కొంచెం అలాగ ప్రెస్ చేసేస్తే అది కిందకి ఆయిల్లోకి విడిపోతుంది సో రెండు వైపులా అటు సైడు ఇటు సైడు ఫ్రై చేసుకోండి ఇది మరీ అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు 2 మినిట్స్లో అయిపోతుంది ఇది వచ్చేసి మనకు ఫ్రై చేసి పక్కకు తీసేసిన తర్వాత మెత్తగా ఉంటుందండి ఏమంటే ఒక 3 to 4 మినిట్స్ అలాగే కొంచెం గాలికి పెట్టేస్తే బాగా కరకరలాడుకుంటూ ఉండేటట్టు వస్తాయన్నమాట గట్టి పడతాయి ఫస్ట్లో స్టార్టింగ్లో తింటే మీకు మెత్తబడిపోతాయన్నమాట సో మిగిలిన బ్యాటర్ కూడా అలాగే వేసుకోవాలి కొంచెం కొంచెంగా గిన్నెలోకి పోసుకొని దాంట్లో ముంచి ఆయిల్లో అలా పెట్టాలి అచ్చు బాగా కాలిందంటే మీకు ఆ బ్యాటర్ ఆయిల్లో పెట్టేస్తానే జస్ట్ ఇలా షేక్ చేసేస్తానే అది ఆయిల్లోకి విడిపోతుంది సో ఇంతే అండి ఈజీగా అయిపోతాయన్నమాట ఇవి బాగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి స్వీట్ ఎక్కువ ఉండదు కదా సో మనకు గులాబీ మిగతా బ్యాటర్ కూడా అలానే చేసుకోండి సో రెడీ అయిపోయిందండి గులాబీ పూలు ఇది మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి